నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. చాలా ముందు ఇళ్లలో ఉండేదేనండి, అంటే ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది బ్రేకప్. పిల్లలు పేరెంట్స్కి చెప్పుకోలేక బాత్రూంలోనే కూర్చొని నేర్చుకుంటారు తప్ప బ్రేకప్ అయితే పేరెంట్స్కి చెప్పుకోలేరు. ముఖ్యంగా ఆడపిల్లల విషయం ఎలా ఉంటుందంటే బ్రేకప్ అయితే పేరెంట్స్కి చెప్పుకోలేరు. సొసైటీ చూసే చూపునన్నా తట్టుకుంటుందేమో కానీ తండ్రి చూసే చూపుని, తల్లి చూసే చూపుని గిల్ట్గాను ఇన్సల్ట్గాను ఫీల్ అవుతారు. చాలామంది చెప్పుకోలేరు. అండ్ అబ్బాయిలంటే కొంచెం సర్దుకుంటారు. వాడు సర్దుకోలేకుండా ఉన్నాడు అనుకోండి, కెరీర్లో ఫెయిల్ అవుతాడు, ఏ తాగుడుకో బానిస అవుతాడు. అదే దాని నుంచి బయటపడ్డాడు అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కానీ ఆడపిల్ల అలా కాదు. తల్లిదండ్రులు చెప్పిన మాటే వినుకుంటూ జీవితాంతం అలా గడిచిపోతుంది వాళ్ళకి. ఈ విషయాల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకునేలాగా అండ్ పిల్లలకు కూడా అవేర్నెస్ క్రియేట్ అయ్యేలాగా ఉండాలి అని అంటే అసలు ఏం చేయాలండి? నాగరాజ్ గారు, నాకు క్లారిటీ ఇవ్వండి. ఓకే. మీరు అడిగిన బ్రేకప్ అంటే ఆధునిక సమాజంలో ఉన్నటువంటి యువత యొక్క జీవన శైలిని అనుసరించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు అడిగిన బ్రేకప్ ప్రేమ గురించా వివాహం గురించా? ప్రేమ గురించే. ప్రేమ గురించే. నిజంగా చాలామంది టార్చర్ చూస్తారు. ట్రూ. మీరు అది క్లారిటీ ఇవ్వాలి కదా. నేను మీరు క్వశ్చన్ అడిగినప్పుడల్లా నాకు అది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు ప్రేమ గురించి అడుగుతున్నారా, వివాహం గురించి అడుగుతున్నారా? మీరు మధ్యలో ఒక క్వశ్చన్, ఒక ఒక పాయింట్ రేజ్ చేశారు, తల్లి చూపులు తట్టుకోలేదు, తండ్రి చూపులు తట్టుకోలేదు అని. ప్రేమలో బ్రేకప్ అయితే తల్లి చూడదు, తండ్రి చూపులు ఉండవండి, ఎందుకంటే వాళ్ళు హాయిగా ఇంకో సంబంధం తీసుకొస్తారు. మీరు అడిగిన కంటెంట్ రెండు వైపులా పదనుంది, అటు మ్యారేజ్ బ్రేకప్కి పదనుంది, అటు లవ్ బ్రేకప్కి పదనుంది. రెండు చెప్పండి. అది రెండు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఏదో ఒకటి నాకు క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ లవ్ చెప్పండి మేడం, ఎందుకంటే పిల్లల్ని కూడా కొన్నిసార్లు చెప్తేనే కానీ, తల్లికి కూడా చెప్తేనే కానీ అర్థం కాదు. ఇప్పుడు చాలా వరకు కూడా మీరు అడిగారు లవ్ బ్రేకప్లు తల్లిదండ్రులకు తెలిస్తే పిల్లలు తట్టుకోలేరు అని. ఇవాళ రేపట్లో తల్లిదండ్రులకు ఎవరు చెప్తున్నారండి? అవునండి. అది స్నేహమో తెలియట్లేదు, ఆకర్షణో తెలియట్లేదు, ప్రేమో తెలియట్లేదు. వాళ్ళు ప్రేమ అని స్టాంప్ వేసి ఎప్పుడైనా వీళ్ళకి చెప్తున్నారా పేరెంట్స్కి? చెప్పట్లేదు. క్లారిటీ లేదు. ఇక్కడ బ్రేకప్లు ఎందుకు వస్తాయి? నేను ఫస్ట్ మనం అసలు బ్రేకప్లు ఎందుకు వస్తాయి అనేది మాట్లాడుకుందాం. మాట్లాడుకుంటే అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఈ బ్రేకప్ ఏంటి అని అంటే అది వాళ్ళు ప్రేమ అంటే అది ఆకర్షణ, లేకపోతే ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి గౌరవమా, అది స్నేహమా, లేకపోతే ఇంకేంటి అనేది తెలియట్లేదు. ఓకే. ప్రేమ అనే ఒక పదం నాకు ఇప్పటికీ కూడా నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుందండి. ప్రేమ అంటే ఏంటి నిజంగా తెలియదు. చెప్పండి, ఎవరికైనా తెలుసా? అది ప్రేమ అంటే గౌరవమా, లస్టా, లేకపోతే ఒక మనిషి మీద ఒక మనిషికి ఉన్న నమ్మకమా, లేకపోతే ఇవన్నీ కలిపి కూడినటువంటి ఒక భావన? ఇవన్నీ కలిపి కూడుకున్నటువంటి ఒక భావన. ఇది 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 క్లారిటీ రావడం కోసం చెప్పాను నేను. ఇవన్నీ ఉంటాయి. ఒక మనిషి మీద నమ్మకము, ఆకర్షణ, గౌరవం, ఆ వ్యక్తిత్వం మీద ఉన్నటువంటి ఇష్టం, ఆ వ్యక్తి మీద, ఇవన్నీ ఇష్టంగా మారి ఆ ఫీలింగ్ పేరు ప్రేమ. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఇవన్నిటికీ అర్థం ఏంటో ఈ జనరేషన్కి తెలియడం లేదు. తెలుసా అని మనం క్వశ్చన్ వేయద్దు. తెలియడం లేదు. మనిషిని చూసిన ఆకర్షణ, లేకపోతే ఆ కెరీర్ని చూసినటువంటి, కెరీర్ మీద ఉన్నటువంటి ఆకర్షణ, లేదు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ని చూసినటువంటి ఆకర్షణ, వాళ్ళ స్టేటస్ మీద ఉన్నటువంటి ఆకర్షణ, ఆ దానికి ఒక లవ్ అనేటటువంటి పేరు పెట్టుకొని ఆ స్నేహము, ఆ ప్రేమ అనేటటువంటి దారిలో మళ్ళుతుంది. ఇందాక మనం సంభాషించుకున్నట్టు ఒక మనిషి యొక్క వ్యక్తిత్వానికి, ఈ వ్యక్తిత్వం ఇష్టపడటము, ఆ మనిషి మీద గౌరవం ఉండడము, లేకపోతే ఆ మనిషి మీద, ఆ మనిషి యొక్క లక్షణాలను ఇష్టపడటము, లక్ష్యాలని గౌరవించటము, ఇవన్నీ ఉంటేనే దట్ ఈస్ కాల్డ్ లవ్. బట్ ఇవన్నీ లేవు దాంట్లో. లేవు. ఇవన్నీ నిజంగా ఇష్టపడటానికి చాలా టైం పడుతుంది. ఇవాళ ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఎవరికి పుడుతుందో తెలియదు, ఎలా పుడుతుందో తెలియదు. అది ప్రేమ ఎలా పుడుతుంది, ఎప్పుడు పుడుతుంది, ఎలా ఉంటుందో అనే మాటలకు అర్థం చెప్పకండి.
ఫస్ట్ పుట్టేది ఆకర్షణ. దానికి ప్రేమ అని ఎలా పేరు పెట్టేస్తారు మీరు? ఆ తర్వాత ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నప్పుడు మనలో పెరిగేటటువంటి గౌరవం సెకండ్ స్టెప్. ఆ మనిషి యొక్క స్థాయి, ఆ మనిషి చేసేటటువంటి పని, దాని మీద మనకు ఉన్నటువంటి గౌరవము థర్డ్ స్టెప్. ఇవన్నీ కలిపినటువంటి ఒక ఇష్టము ఆ మనిషి మీద ఒక భావన ఏదైతే స్ట్రాంగ్గా బలపడుతుందో దట్ ఈస్ కాల్డ్ లవ్. ఈ స్టేజ్లన్నీ దాటిపోయిన తర్వాత బ్రేకప్ ఎక్కడొస్తుంది మీకు? సో ఇట్స్ నాట్ కాల్ లవ్. అర్థమైందా నాగరాజ్ గారు? అంటే మీ ఫేస్ లో నాకు క్వశ్చన్ మార్క్ వస్తుంది, అది ఏంటా అని ఆలోచిస్తున్నాను నేను. తెలుసుకోవచ్చా? పర్లేదండి, అంటే మీరు చెప్పిందే అలా రౌండ్ తిరుగుతుంది. అంటే మీ గతం రౌండ్ తిరుగుతుందా లేకపోతే జనాల గతాలు రౌండ్ తిరుగుతున్నాయి? అది కూడా లేదండి, అంటే సొసైటీని, సొసైటీలో థింకింగ్ లెవెల్స్ అనేవి అలా తిరుగుతున్నాయి. ఎస్ అమ్మా, ఇవి తెలియటం లేదు ఇవాళ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక మనిషిని ఇష్టపడతారు, ఒడ్డు పొడుపు ఉన్నాడు. అవును, అది ఫస్ట్ ఆకర్షణ. ఎవరికైనా ఒక ప్రేమ అనేది ఉందంటే ఏదో ఒక విషయంలో ఆకర్షణ, ఏదో ఒక విషయంలో. ఇక్కడ మనిషి యొక్క అందచందాలో లేకపోతే ఆకారం మీద ఆకర్షణ కాదు, ఏదో ఒక విషయంలో అది ఆకర్షణ. ఆ ఆకర్షణ ఇష్టంగా మారటం, ఆ ఇష్టం గౌరవంగా ఉండడం, ఆ గౌరవము, ఆకర్షణ, ఇష్టము, ఆ యొక్క గౌరవము, ఈ మూడు కలిపితే ఏర్పడేటటువంటి భావన ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ లవ్. ఈ మూడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నీకు బ్రేకప్ వైపుకి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఒక మనిషి మీద ఈ భావనలన్నీ మనకి ఎప్పుడైతే ఉంటుందో ఒక నమ్మకం ఉండిపోతుంది మనకి అక్కడ. అలాగే ఆ మనిషి కూడా మనలో అది చూడాలి కదా. ఎస్, అప్పుడు కదా మనం అతను మనల్ని ప్రేమిస్తున్నాడు అనగానే ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాం కానీ ఐ లవ్ యూ అనగానే ప్రేమించేస్తున్నాడు ఫస్ట్ చేసే తప్పది. మీరు క్వశ్చన్ చేయండి, నాలో ఏం చూసి ప్రేమిస్తున్నాను? అబ్బో 100 చెప్తాడు. కథలు కథలుగా అబ్బో, అసలు కవిత్వాలు వస్తాయా, రచనలు వస్తాయా, పాటలు వస్తాయా, ఇంకేమన్నా వస్తాయా, అన్నీ వచ్చేస్తాయి. కానీ అమ్మా, అవి వాళ్ళు ఇక్కడి నుంచి చెప్తున్నారా, ఇక్కడి నుంచి చెప్తున్నారా, వాటన్నిటిల్లో వెతుక్కోండి ఒకసారి. క్లారిటీ ఉండదండి. ట్రూ, మీరు రెండు చూపించారు కదా, ఎక్కడి నుంచి చెప్తున్నారా, ఎక్కడి నుంచి చెప్తున్నారా, దానికి క్లారిటీ ఉండదు. ఉండదు, ఎందుకంటే వయసు అలాంటిది. ఎస్, ఆ ఫీలింగ్ అలాంటిది. ఇన్ఫాక్చుయేషన్ ఎప్పుడు కూడా మిగిలిన వాటన్నిటిని కమ్మేస్తుంది. అది ఒక్కటే, అది ఒక్కటే. నువ్వు మొన్న అమ్మాయితో మాట్లాడావు, మొన్న అటు మొన్న ఇది, ఆ తర్వాత వీళ్ళ బ్రేకప్లు దేనికి వస్తాయండి? ఇంకొక అమ్మాయితో మాట్లాడాడను, వీడు ఇంకొక ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయితో చాటింగ్ చేసిందనో బ్రేకప్లు వస్తాయి. అంటే ఈ అమ్మాయి మీద నీకు నమ్మకం లేదు, అంటే నువ్వు ప్రేమించాను అనేటటువంటి వ్యక్తిని నువ్వు కరెక్ట్గా స్టడీ చేయలేదు. హౌ డు యూ కాల్ దట్ దట్ ఈస్ లవ్? హౌ కెన్ యూ ఫీల్ దట్ దట్ ఈస్ లవ్? స్టడీ, స్టడీ చేస్తే ఒక మెచ్యూరిటీ లెవెల్కి వచ్చిన తర్వాత దాన్ని మీరు, దాన్ని మన భావాల్ని, మన ఆలోచనలు ఏదైతే అప్లై చేసుకుంటామో అప్పుడు అది ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నా, నిజంగా ప్రేమ ఉన్నాళ్ళు ఎవ్వరు పెళ్ళిళ్ళు చేసుకోలేదండి. 90% మంది పాతిక 30-50 సంవత్సరాలైనా వాళ్ళు చచ్చేంత వరకు ఆ మనిషిని అంతే ప్రేమిస్తున్నారు, అంతే ఆరాధిస్తున్నారు, అంతే గౌరవిస్తున్నారు. దట్ ఈస్ లవ్. ఎక్కడ వాళ్ళని అవమానించరు, ఎక్కడ వాళ్ళని తక్కువ చేయరు, ఎక్కడ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడరు. దట్ ఈస్ లవ్. ఎప్పుడైతే పెళ్ళి అనేది ఒక వివాహానికి దారితీస్తుంది, అంటే ఇక్కడ మనల్ని ఒక క్వశ్చన్ వేయొచ్చు, ప్రేమ అంటే జీవితాంతం ఒకరినొకరు చూసుకునే దాన్ని ప్రేమ అంటే, దాన్ని ప్రేమ ఎందుకంటారు, పిచ్చిమొహం అని చెప్పేసి అని నన్ను క్వశ్చన్ చేశారు. అంటే నేను ఇక్కడ ఒక మెచ్యూరిటీ లవ్ గురించి మాట్లాడుతున్నాను. అంటే పెళ్ళి చేసుకునే పరిస్థితులు ఉంటాయి, చేసుకోని పరిస్థితులు ఉంటాయి. అవునండి. ఓకే, కొన్ని ప్రేమలు చిత్రంగా విచిత్రంగా ఉంటాయి, వింతగా ఉంటాయి, కానీ అద్భుతంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయండి. ఒక మనిషిని మనం తలుచుకోగానే మనసులో ఒక ప్లెజెంట్ భావం రావాలి. మనం ఏ కష్టంలో ఉన్నా కానీ ఆ మనిషితో ఒకసారి మాట్లాడితే మనం అంతులేనటువంటి ఆనందం మనం పొందాలి, శరీరంతో కాదు మనస్సుతో. దట్ ఈస్ లవ్. అది గమనించండి,
పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు మీరు వస్తారు పెళ్లి చేసుకోవద్దంటావా అమ్మా, ఇక పెట్టే ఇక కట్టే అని చెప్పేసి అని మన ప్రేక్షకుల కింద ట్రోల్ చేసేస్తారు. నేను దానికే వస్తున్నా. ఎప్పుడైతే ఒక మనిషి మీద మనం పూర్తిగా స్టడీ చేసి అతని వ్యక్తిత్వాన్ని కానీ అతని యొక్క ఇప్పుడు మనం ఏ లక్షణాలు అయితే మాట్లాడుకున్నామో వాటన్నిటిని యాక్సెప్ట్ చేసిన రోజున, అది సందర్భం ఉంటే, అవకాశాలు ఉంటే, లేకపోతే జీవితం సాఫీగా సాగాలి అనుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత బ్రేకప్ అనే మాటకి అర్థం లేదని మాట్లాడేసుకున్నాం ఇందాకనే. అవును. తర్వాత దానికి కొనసాగింపు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. సో పెళ్ళైన తర్వాత ఏంటోనండి, ఆ పెళ్లి అయిన తర్వాత అతని నిజస్వరూపం బయటపడిందండి, అప్పటి వరకు తెలియలేదు అని అంటే, ప్రేమికులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రేమ ఎప్పుడైనా మాటల్లోనే ఉంటుంది, చేతల్లో ఉండదు. అదేంటి మేడం అన్ని గిఫ్ట్లు కొనిస్తుంటే, అదేంటి మేడం రెస్టారెంట్లకు వెళ్తుంటే, అదేంటి మేడం టూర్లకు కూడా వెళ్తుంటే, అదేంటి మేడం అసలు ఎంజాయ్ చేస్తుంటే, ప్రాక్టికాలిటీ ఎక్కడ లేదు. దిస్ ఈజ్ నాట్ లైఫ్. రోజు రెస్టారెంట్లకు తీసుకెళ్తాడు పెళ్ళాక. ఇప్పుడు ఎందుకు రెస్టారెంట్లకు తీసుకెళ్తున్నాడు అని అంటే, నువ్వు అతనికి కావాలి, కావాల్సినంత వరకు రెస్టారెంట్లకు తీసుకెళ్తాడు. ఎందుకంటే వేరే వాడు ఆ ప్లేస్ని ఆక్యుపై చేయకూడదు కదా, ఎక్కడ వచ్చేస్తాడో అని చెప్పి. నువ్వు అడిగిన గిఫ్ట్లు కొనిస్తాడు, ఎందుకంటే ఇంకొకటి నువ్వు అడగద్దు కదా, తెచ్చిచ్చేస్తాడు. ఎందుకంటే హీ వాంట్స్ యూ. ఈ అమ్మాయి ఏంటంటే అప్పటి వరకు అనుభవించడం నేర్చుకుంటుంది, అప్పటి వరకు స్వీకరించడం నేర్చుకుంటుంది. పెళ్ళి అయిన తర్వాత అవి ఇవ్వడం ఆపేస్తాడు ఆయన. ఎందుకంటే అతని గోల్ పెళ్ళి అయిపోయింది, ఇంకేం ఇవ్వాలడా. అప్పుడు ఈ అమ్మాయిలో ప్రేమ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. బాండింగ్ అనేది మెళ్ళో తాళ ఎప్పుడైతే పడుతుందో ఒక ఆడపిల్లకి అప్పుడు స్టార్ట్ అవుద్ది అనమాట. అబ్బాయి వాళ్ళ సాయంత్రం వచ్చేస్తాడు, మొన్న ఆ రెస్టారెంట్కి వెళ్ళాం కదా, ఈరోజు ఇక్కడికి వెళ్తాం, లేదా మొన్న ఆ పబ్కి వెళ్ళాం కదా, ఈరోజు సాటర్డే వచ్చేసింది వెళ్దాము అని అంటే, హీ నెవర్ టేక్స్ యూ అవుట్. నిన్ను పబ్బులకి ఎందుకు తీసుకెళ్తాడు? ఫ్రెండ్స్తో వెళ్తాడు, బికాస్ యు ఆర్ వైఫ్ నాట్ గర్ల్ ఫ్రెండ్. మీరు బ్రేకప్లు అన్నారు కదా, వైఫ్ వేరు గర్ల్ ఫ్రెండ్ వేరు. ఎస్, దీనికి ఆడపిల్లల తేడా తెలుసుకోండి. మగవాడి విషయంలో గర్ల్ ఫ్రెండ్ ఇష్టాయిష్టాలను ఇష్టపడటం వేరు, మగాడు వైఫ్ అయిన తర్వాత అతని ఇష్టాయిష్టాలని ఇక్కడ అప్లై చేయడం అనేది జరుగుతుంది. కానీ మీ ఇష్టాయిష్టాలను అప్లై చేయడం అతను ఇప్పుడు కూడా స్వీకరించాడు. ఎందుకంటే అతనికి మీరు ఇష్టం కాబట్టి చేసుకున్నాడు, కానీ మీ ఇష్టాయిష్టాలను ఇష్టపడి చేసుకోలేదు. అవును, నీ అతని ఇష్టాలని నీ ద్వారా తీర్చుకోవడం కోసం అతను నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నీ ఇష్టాలను గౌరవించి కాదు. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ మొగుడయ్యాడు అక్కడ. మొగుడు అనేటటువంటి అతనికి నీ నుండి అన్ని హక్కులు ఉంటాయి, బాయ్ ఫ్రెండ్కి ఉండవు. అవును, ఇది రిజిస్టర్డ్. అది నాట్ రిజిస్టర్డ్, ఇది స్టాంపింగ్. అది వితౌట్ స్టాంపింగ్. ఓకే, సో మీరు చెప్పండి, పెళ్లి కాకముందు మీ శ్రీమతి పాప ఎన్నిసార్లు ఫోన్ చేసినా చాలా ఫోన్ ప్రతి ఫోన్ టక్కర్ లిఫ్ట్ చేసి ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత పాప ఆవిడ ఎన్నిసార్లు చేస్తే ఎన్నిసార్లు క్లిప్ చేశారు? అంటే లక్కీగా నాకు పెళ్ళి అయిన తర్వాత జరిగిందండి, అంతకు ముందు ఏం జరగలేదు. ఏం జరగలేదు కాబట్టి పాపం మీకు కొన్ని విషయాలు తెలియవు, కానీ తెలుసుకుంటారులేండి. అంటే అంత అమాయకంగా ఎవరు ఉంటారులేండి నాగరాజ్ గారు, కాకపోతే మీరు కొంత కొంత అమాయకులు కాబట్టి కొంచెం. లేదు, సడన్ గా జరిగిపోయింది నాకు, కానీ లక్కీగా అంత బాగా జరిగింది. నేను మీకు పెళ్లి ముందు ప్రేమ ఉందా లేదా అని నేను అడగట్లేదు నాగరాజ్ గారు. ఒక మేల్ ఈగో పెళ్ళి అయిన తర్వాత ఎలా మారుతుంది, పెళ్ళికి ముందు ఎలా ఉంటుంది, అది ఒక్కటే నేను అడుగుతున్నాను. నేను దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఉంటుందా? ఆ సర్వ హక్కులు భార్య మీద వచ్చేస్తాయి. అంటే అతను కేవలం హక్కుల్ని మాత్రమే అప్లై చేస్తాడు, అక్కడ ఈ అమ్మాయికి లోపాలు కనిపిస్తుంటాయి. అది పెళ్ళికి ముందు వీళ్ళు ఎప్పుడు చర్చించుకోరు. చర్చించుకున్నా కూడా అతను ఏం చెప్తాడంటే, నీ ఇష్టం రాను, నువ్వు ఏది అడిగినా నేను చేసేస్తానంటాడు. పెళ్ళినాటి ప్రమాణాలు, పెళ్ళికి ముందు ప్రమాణాలు, పెళ్ళి తర్వాత ప్రమాదాలు జరగకపోతే ఆ ప్రమాదాలే ఈ బ్రేకప్ రూపంలో మనకు దర్శనమిస్తాయి. సో ప్రాక్టికాలిటీ వేరు, ఒక మనిషిని ఇష్టపడటం అనేది థియరీ,
ఆ మనిషితో కొంతకాలం జీవితం గడపటం అనేది ప్రాక్టికాలిటీ. ఆ ప్రాక్టికాలిటీలో మనకి ఎన్నో వాస్తవాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు అది ప్రేమ, ఆకర్షణ అనేది కొద్ది కాలం కొంత దూరం నడవగానే తెలుసుకొని అప్పుడే బ్రేకప్ చెప్పేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈరోజు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది చెప్పండి నాగరాజ్ గారు. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు సీరియస్ మ్యాటర్లోకి మనం వద్దాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? మీరు అన్నారు తల్లి మొహంలో ఒక ఆడపిల్ల చూడలేదు, తండ్రి మొహంలోకి చూడలేదు, బ్రేకప్ వస్తే అని అంటున్నారు. సరే, ఇంట్లో వాళ్ళకి తెలిసే ప్రేమించుకున్నారు అని అనుకుందాం, ఆ ప్రేమకు బీటల వారిని అనుకుందాము, ఎందుకు చూడలేకపోతున్నారు? తప్పటడుగులు పడతారు. చూడలేనటువంటి తప్పటడుగులు వీళ్ళు వేశారు. చూడండి, టీనేజ్లో ఉన్నటువంటి మనస్తత్వమే ఆ ఏజ్ దాటిన తర్వాత కూడా మీరు అదే మోసుకొని వచ్చారు. విఘ్నత, విచక్షణ అనేది మానేశారు. సో అక్కడ దెబ్బ పడుతుంది. రైట్, దాని నుంచి హౌ టు ఓవర్కమ్ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మనకి తెలుసో తెలియకో ఒక మనిషి నమ్మో తప్పు జరిగింది, ఆ తప్పు జీవితం కాదండి, ఆ తప్పు జీవితం కాదు. దాన్ని సరిదిద్దుకోండి, మళ్ళీ ఆ తప్పు వైపుకి వెళ్ళకండి. అంటే ఇది పేరెంట్స్కి ఎలా రీచ్ అయ్యేలాగా చెప్పుకోవాలంటారు? అసలు నేను దానికే వస్తున్నా. ఆ తప్పు జోలికి వెళ్ళకండి, ఫస్ట్ మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. Okay. I have done a mistake with him. నేను ఇతనితోటి ఈ తప్పు చేశాను, బట్ ఇతన్ని కానీ ఆ తప్పుల్ని కానీ నా జీవితంలో నుంచి నేను శాశ్వతంగా ఎరేజ్ చేయదలుచుకున్నాను అనే ఒక స్ట్రాంగ్ నిర్ణయం ఫస్ట్ మీరు తీసుకున్న తరువాత, అప్పుడు పేరెంట్స్ తోటి కూర్చోపెట్టి నేను పొరపాటే చేశా, ఫస్ట్ మీ తప్పుల్ని యాక్సెప్ట్ చేయండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి. ఎస్, నేను పలానా అనుకుని పలానా అని నేను రియలైజ్ అయ్యాను, బట్టి జీవితంలో మళ్ళీ ఈ తప్పుని నేను చెయ్యను 100% నేను చెయ్యను, కాబట్టి నేను దీని నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, మీ సపోర్ట్ కావాలి అంటే పేరెంట్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ కావచ్చు పేరెంట్స్ నుంచి అమ్మ ముక్కు చీదేస్తుంది, టపటపా చెంపలు వాయించేస్తుంది, తండ్రి అయితే మీదకు వస్తాడు కొడతాడు, కానీ వాళ్ళ బిడ్డండి, వాళ్ళు ప్రాణం పోసినటువంటి బిడ్డని చంపుకోరు కదా. నువ్వు నీ తల్లి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర నేనేమంటానంటే పిల్లలకి నేను స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే, ఎప్పుడూ కూడా మనము జన్మనిచ్చిన తల్లిదండ్రుల ముందు తల దించుకునేటటువంటి పనులు చేయొద్దు, ఆ స్థాయికి వెళ్ళొద్దు, తప్పకుండా వెళ్ళొద్దు. ఆకర్షణ లేనండి, ఒక్క 10 నిమిషాలు మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నాము అనంటే డెఫినెట్గా 11వ నిమిషము మన ఆత్మధైర్యంతో తలెత్తుకోగలుగుతాం. చాలా ఆకర్షణలు, చాలా పరిస్థితులు మనల్ని వాటి వైపుకి నెడతాయి, బట్ విచక్షణని మనలో మనం మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ప్రపంచాన్ని చూడాలి. పొద్దున్నే లెగిస్తే వాట్సాప్లు ఫేస్బుక్లు కాదండి, ప్రపంచం చూడండి. ఎప్పుడైతే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరూ కూడాను పిల్లల్ని సమాజంతో అటాచ్ చేస్తూ ఎప్పుడైతే వాళ్ళని పెంచుకుంటూ వెళ్తారో, ఆ పిల్లలు ఖచ్చితంగా సమాజాన్ని అబ్జర్వ్ చేస్తారు, సమాజంలో వాళ్ళకేం కావాలో అది మాత్రమే తీసుకుంటారు. ఎంతసేపు ఇప్పుడు ఏమవుతుందంటే మనకి చదువులతోటి వాళ్ళకి ఆ ప్రపంచం తప్ప కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుందనంటే, ఏదైనా వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్లో ఫంక్షన్స్ జరుగుతున్నా కూడా పిల్లల్ని తీసుకురారు. అది ఎవరైనా అడిగారు అనుకుందాం, పిల్లల్ని ఎందుకు తీసుకురారంటే, అబ్బే అసలు పడదు, అసలు ఎవరితో మాట్లాడు, వాడి లోకం ఏదో అది, దానికి అసలు మనుషులంటే ఇది ఉండదండి, చదువే, ఎంతసేపు చదివే లోకము. ఆ చదువుని నీ బిడ్డ ఎంతసేపు చదువుతుందండి? మహా అయితే ఓ 25 ఏళ్ళు వచ్చేదాకా చదువుతుంది, 30 ఏళ్ళు వచ్చేదాకా ఓ డాక్టర్ అనుకుందాం, పీజీ అనుకుందాం, పిహెచ్డీలు అనుకుందాం, ఓ 30 ఏళ్ళు వచ్చిన తర్వాత దాకా చదువుతుంది. లేదు ఇంకా 10 డిగ్రీలు ఎక్కువ చదివింది అనుకుందాం, 40 ఏళ్ళ తర్వాత జరుగుతుంది. పుస్తకంలో నుంచి తలకాయ ఎత్తి చూసి ఏదైనా రోగం వచ్చింది అనుకుందాం, భోగాలతో పాటు రోగాలు వస్తాయి, చదువుతో పాటు తెచ్చే భోగాలతో పాటు ఆ భోగాలు రోగాలను కూడా తీసుకొని వస్తాయి. తల ఎత్తి చూస్తే నిన్ను మోసుకుపోవడానికి కనీసం నీ భర్తతోనైనా సఖ్యత నీకుందా? ఈ తల్లి పెంపకము కుటుంబంలో కూడా ఉండదు వాళ్ళతోటి సఖ్యత, ఎందుకంటే సమాజంతో లేనప్పుడు కుటుంబంతో ఎక్కడి నుంచి, సమాజాన్ని అబ్జర్వ్ చేయనప్పుడు కుటుంబంతో ఎక్కడి నుంచి వస్తుంది? లేదు, తనకేదైనా ఉపద్రవం వచ్చినప్పుడు చుట్టూ చూసుకుంటే ఎవరిని మిగులుస్తున్నావు నువ్వు నీ పిల్లలకి?
ఒక మామయ్య, ఒక బాబాయ్య, ఒక పక్కింటి అంకుల, లేకపోతే ఎదురింటి అన్న, లేకపోతే ఈ ఆంటీయా, లేకపోతే ఆ పిన్న, లేకపోతే ఆ అత్తయ్య, ఎవరున్నారు నీ జీవితంలో? వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళు పుట్టుకుమంటారు. అప్పుడు వాళ్ళకి అవసరం ఎవరు? ఇదే బంధువులు, ఇదే సమాజం. బంధువులందరూ హెల్ప్ చేసేస్తారు అని కాదు, సమాజం హెల్ప్ చేస్తుంది అనేది కాదు, మనం వెళ్తూ వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకోవాలి, వీళ్ళందరినీ మనం స్ట్రాంగ్ చేసుకొని నడవాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటే, అసలు ప్రపంచం ఎలా ఉంది, ప్రపంచంలో ఒక్కొక్క మనిషిలో విభిన్న కోణాలు, ఆ పరిస్థితుల్ని, ఆ విజన్ని చూడగలిగేటటువంటి, ఆ విభిన్న కోణాలను చూడగలిగేటటువంటి విజన్ వీళ్ళకి ఏర్పడుతుంది. పిల్లలు దాని జోలికి వెళ్ళకుండా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణ వాళ్ళ బుర్రలో ఉంటుంది. చదువుకున్నంత వరకు వాళ్ళకి బయట ప్రపంచం తెలియట్లేదు. ఎప్పుడైతే ఒకసారి అకస్మాత్తుగా, ఇప్పుడు ఇవాళ చదువులు అవగానే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యి ఉన్నాయి, ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, ఎన్నో రంగాలు ఉన్నాయండి. ప్రైవేట్ రంగాలు ఇవాళ విస్తృతంగా పెరిగిపోయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా అంతే వస్తున్నాయి. వాళ్ళు ఒక్కసారి ఏమవుతుందంటే, ఆర్థికంగా కూడా వీళ్ళకి వెసులుబాటు ఉంటుంది, వీళ్ళకి ప్రపంచంతో పని ఉండట్ల, డబ్బు ఉంది, చదువు ఉంది, ఇవి రెండు ఉన్నాయి, ఇక కావాల్సింది ఏంటి అని అంటే, మనిషి మన మనసుకి మనిషికి ఒక తోడు అంటే, ఆ తోడు ఎంచుకోవడంలో ఇక్కడ పడుతుంది. ఇప్పుడు కావాలి మనకి ప్రపంచం అంటే ఏంటి, ప్రపంచంలో మనుషులు ఏంటి, విభిన్న మనస్తత్వాలు ఎలా ఉంటాయి. ఒక్కొక్క మనిషి కనిపించినంతగా బాగుండడు, కనిపించకుండా వెనకే ఉంటే, లేదు ఒక మనిషి మాట్లాడే మాట వెనక నైజం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి తలెత్తి సమాజంతో, సమాజాన్ని వీళ్ళతో మింగిల్ చేసుకుంటూ తల్లిదండ్రులు తీసుకెళ్తే ఇదంతా పిల్లలు గమనిస్తారు. సో ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు లైఫ్లో ఆ బెటర్ హాఫ్ని ఎంచుకునేటటువంటి విషయంలో కూడా మెచ్యూరిటీ వస్తుంది. ఇన్ కేస్ అక్కడ బ్రేకప్ అయినా కూడా తట్టుకుని నిలబడేటటువంటి మనస్తత్వము, స్ట్రాంగ్నెస్ వాళ్ళల్లో ఉంటుంది. ఈ ఆత్మహత్యల జోలికి వెళ్ళరు. ఆత్మహత్యల జోలికి ఎప్పుడు వెళ్తారు అంటే, మానసిక దుర్బలత్వం ఆ పిల్లల్లో ఉంటేనే వెళ్తారండి. అంటే వాళ్ళకి ప్రపంచంలో చుట్టూ ఏం కనపడదు, ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి. వాళ్ళు చదివే లోకం అనుకున్నారు, లేదా ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మేము స్వతంత్రులం అనుకున్నారు. దానికి మించి సమాజంలో, మన కోసం సమాజంలో ఇవి రెడీగా ఉన్నాయి, వీటి కోసం మనం ఉన్నాము, లేదా ఈ ఆశయం కోసం మనం ఉన్నాం. ఒక ఆశయాన్ని కూడా మనం పిల్లల్లో క్రియేట్ చేయం దీనికోసం. ఇంకొక ఒక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉంటుంది. ఏంటి అని అంటే, ఆశయాలతో బ్రతికే వాళ్ళకి బ్రేకప్లో వచ్చినా కూడా సూసైడ్ చేసుకుంటారు. అది ఆ మెంటల్ స్ట్రెస్ భరించలేక. నేనేమంటున్నానంటే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, దిస్ ఇస్ నాట్ యువర్ లైఫ్. ప్రేమ అనేది, ఇట్స్ ప్రేమ అయినా పెళ్ళి కూడా నేను చెప్తున్నాను, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అది అదే జీవితం కాదు, దానికి మించి మనం బ్రతకాలి, నలుగురిని బ్రతికించాలి, సమాజానికి మనం ఉపయోగపడేది చేయాలి. సమాజం మనకి ఎలా ఉపయోగపడుతుందో స్టడీ చేసి దాన్ని మనకి ఎలా ఉపయోగపడేలా చేసుకోవాలో చేసుకోవాలి. ఇన్ని యాటిట్యూడ్స్, ఇన్ని యాక్టివిటీస్ మన చుట్టూ ఉన్నప్పుడు, ఇవి రెండే జీవితం అనుకొని బతకటం కూడా ఒక ఇది, మానసిక దుర్బలత్వం అని నేను అంటున్నానంటే, ఒక మనిషి మీద అంత ఓవర్గా డిపెండ్ అవ్వద్దు ఎప్పుడు. వెదర్ దట్ ఈస్ లవర్ ఆర్ దట్ ఈస్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఓకే, ఎలా మేడం అంటే, పిల్లలు ఈ విషయాన్ని ఎలా కన్వే చేయాలంటారు? అసలు నిర్భయంగా చెప్పండి, ప్రేమించేటప్పుడు మీరు ఎంత నిర్భయంగా ప్రేమించారు, తల్లిదండ్రులను కేర్ చేయకుండా, లేదు తల్లిదండ్రులకి చెప్పి, ఏ మనస్తత్వంతో అయితే ఉన్నారో అదే మనస్తత్వం ఇప్పుడు మీరు మళ్ళీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంచుకోవాలంటారు అప్పుడు? ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. తప్పు చేశామనే భావంలో నుంచి బయటకు వచ్చి, తప్పును సరిదిద్దుకుంటున్నాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఉండండి. కండ ఒకటికి రెండు సార్లు అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు వర్క్ చేసుకోండి. ఎస్, నేనుగా నిలబడర, దిస్ ఈజ్ ప్రియా చౌదరి, ఐఎమ్ ప్రియా చౌదరి, నాలో క్వాలిటీస్ ఇవి, ఈ క్వాలిటీస్తో నేను నిలబడాలనుకుంటున్నాను, ఈ తప్పు నుంచి నేను బయటకు వచ్చేసాను, ఈ ఫీలింగ్ నుంచి నేను బయటకు వచ్చేసాను, నేను ఇలా నా జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నానని మీ ప్రతిరూపాన్ని అర్థంలో ఊహించుకోండి. 1 to 10 times, 100 times ప్రాక్టీస్ చేయండి. 3 రోజులు ఆ అర్థమే మీ మదరు, ఆ అర్థమే మీ ఫాదరు, ఆ అర్థమే మీలో ఉన్నటువంటి మీరు, అసలైన మీరు. ప్రాక్టీస్ చేయండి, దెన్ కమ్అవుట్ చెప్పండి. నేను చెప్పాను కదా, అమ్మ ముక్కు తొడవచ్చు, చాచి పెట్టి కొట్టచ్చు, ఏమన్నా జరగచ్చు, 2 రోజులే, 1 to 4 days కొంచెం ముభావంగా ఉండొచ్చు,
ఆ నెల రోజులు మీరు ఏడుస్తానో మీరు డిప్రెషన్తో వెళ్ళొద్దు. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టికల్గా పెట్టేయండి. అప్పుడు మీ సిన్సియారిటీని చూసి మీ తల్లిదండ్రులు మీకు నిజంగా విలువ ఇవ్వడం మొదలు పెడతారు. ఓకే, మీ జీవితాన్ని చాలా వాళ్ళు అప్పుడు ప్రొటెక్షన్, అసలైన ప్రొటెక్షన్ వాళ్ళు నిలబడతారు, మిమ్మల్ని మరింత ప్రొటెక్టివ్ జోన్లోకి తీసుకొని వెళ్తారు, రక్షణ ఇస్తారు. మీరు ఏది కోరుకుంటే మీకు ఇంకా బెటర్ లైఫ్ని మీకు ఇవ్వడానికి వాళ్ళు శతవిధాలా ప్రయత్నించి మీకు ఇస్తారు ఇస్తారు ఇస్తారు. ఒకవేళ చెప్పారే అనుకోండి పిల్లలు, పేరెంట్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి దాన్ని రిసీవ్ చేసుకోవడానికి? ఎస్, కరెక్ట్, మంచి క్వశ్చన్ వేసారు. ఇప్పుడు మనం ఇప్పటివరకు పిల్లలు మాట్లాడుకున్నాం, ఇది మిర్రర్ వర్క్ చేసుకోండి, మీలో నుంచి మీరు బయటికి రండి. పేరెంట్స్కి ఒకసారి ఈ విషయం చెప్పగానే ఏమవుతుందంటే పరువు. ఎస్, ఫస్ట్ వాళ్ళ గుర్తు వెంటనే ఏం చెప్పాలి రేపటి నుంచి నేను అనేసి వెంటనే తల్లైతే మొక్కు చీదేసి తలకాయ బాదుకుని ఏడవడము లేదు. కొంచెం స్ట్రాంగ్గా ఉన్న తల్లులైతే గనక కూలబడిపోయి ఏంటి ఇలా జరిగింది, లేకపోతే వాణ్ణి తిట్టడమో వీణ్ణి తిట్టడమో లేకపోతే కూతుర్ని పడేసి కొట్టడమో చేయొద్దు. అది మనం తట్టుకోలేని విషయమే, తల్లిదండ్రులు జీర్ణించుకోలేనటువంటి విషయమే, కానీ అది నిజం. ఫస్ట్ కూతుర్ని కూర్చోపెట్టి లేదా కొడుకును కూర్చోపెట్టి ఎందుకు వద్దనుకుంటున్నారు మీరు, కారణాలు అడగండి. అడిగి మీరు సరిచేయగలిగినటువంటి కారణాలేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు కూడా ప్రపంచాన్ని చూడండి, వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి బ్రేకప్ని సరి, మీ పెద్దలు సరిచేయగలిగేటటువంటి చిన్న చిన్న కారణాలు, పెద్ద పెద్ద కారణాలైనా వీళ్ళు సరిచేయగలరేమో ప్రయత్నించండి. లేదు, అది భయంకరం. వాడిని ఇలాంటి అవలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని నా కూతురు పెళ్ళి నా కూతురికిచ్చి పెళ్లి చేస్తే నా కూతురు లైఫ్ నాశనం అవుతుంది అంటారా? వెంటనే షీల్డ్ కవర్ అయిపోండి మీ బిడ్డకి. అలాగే అబ్బాయి తరపు నుంచి, లేదమ్మా ఆ అమ్మాయి పలానా నేను కాదు, ఏదో తను నేను అనుకున్నటువంటి వ్యక్తిత్వంలో లేదు, తను ఇలా ఇలా ఉంది అని చెప్పేసి తల్లిదండ్రులకి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఇమ్మీడియట్గా చిన్నప్పుడు మీరు మాటలు నేర్ వాడు పడిపోతే, ఏ సైకిల్ తొక్కేటప్పుడు వాడు పడుతుంటే తండ్రి ఏ విధంగా మెలకువలు నేర్పాడో, ఆ స్టాండ్ మీద కాలేసి దాన్ని బ్యాలెన్సింగ్ ఆ రెండు చక్రాల మీద వాడు ప్రయాణం చేయటం ఎలా నేర్పారో మళ్ళీ అదే టెక్నిక్ ఇక్కడ అప్లై చేయండి. గ్రేట్, అప్లై చేయండి. ఎస్ నాన్న, ఓకే ఓకే, అయిపోయింది. తండ్రి కూడా చెప్పాలి, నా జీవితంలో కూడా ఇలాంటి రెండు మూడు జరిగినాయిరా అంటే అది జోకే, వాస్తవాలు వాస్తవాలు కాదు, అది జోక్ చేయండి, దాన్ని డైల్యూట్ చేసేయండి. ఇమ్మీడియట్గా మీ పిల్లల మనసుని, మనసులో ఆ ఉద్వేగము, ఆ యొక్క వాళ్ళలో సంకుచిత భావం ఉంటుంది, అది ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేయండి, జోక్ చేయండి, హ్యాపీగా వాళ్ళని నవ్వించండి. మీకు బాధే ఉంటుంది కానీ నవ్వండి, నవ్వండి. చిన్నప్పుడు బిడ్డ పడిపోగానే తల్లి ఏడవదు, వాడిని నవ్వించే ప్రయత్నం చేస్తుంది, కానీ తల్లి మనసులో బాధ ఉంటుంది. అట్లాగే సైకిల్ మీద నుంచి కింద పడంగానే తండ్రి ఏడవడు, తండ్రికి బాధ ఉంటుంది, ఏం లేదురా ఏం లేదు అని ఇట్లా దులిపేసేసి గబగబా మందు రాసేసి తొక్కరా మళ్ళీ. ఎందుకంటాడు తండ్రి అంటే వాడు నేర్చుకోవాలి, అది సైకిల్ నేర్చుకోవాలి. ఎందుకంటే వాడు దాని మీద ప్రయాణం చేయటం మొదలు పెడితే వాడు రేపు పొద్దున స్కూల్కి వెళ్ళాలి, అది వాడికి ఉపయోగం. తర్వాత స్కూటర్ నేర్చుకుంటాడు, యాక్సిడెంట్ అయితే గబగబా హాస్పిటల్కి వెళ్తాడు, కడతాడు, లోపల ఎంత ఏడ్చినా కూడా నాన్న తగ్గిపోయిందా రెండు రోజులేనంట డాక్టర్ గారు వెళ్ళిపోమన్నారు అని నీ బిడ్డకి ఎలాంటి ధైర్యం చెప్తావు నువ్వు? నీకు నీ బిడ్డని బయటికి తీసుకురావాలనేటటువంటి ఆతృతతోటి నువ్వు డాక్టర్లకు ఎంత ఖర్చు పెడతావు? ఇక్కడ నీ యొక్క ఓర్పుని, ఓపికని, నీ ప్రేమని ఖర్చు పెట్టేయాలి. ఇక్కడ మన పిల్లల చుట్టూ మనం వదలకుండా మనమే స్నేహితులం వాళ్ళకి, అప్పుడు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వండి మీ బిడ్డలకి. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది నేను చేసింది పొరపాటు తప్పు కాదు, ఆ పొరపాటుని మళ్ళీ చేయకుండా వాళ్ళని సరైనటువంటి ట్రాక్లో పెట్టండి. ఇక్కడ బంధువులు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, పరువు ఏమవుతుందో నేను ఒకటి చెప్తున్నానండి, మీరు అడిగి చూడండి. ఆ సంబంధం మీ బంధువుల్లో 100 మంది ఉంటే 50 మందికి నచ్చదు. అవునండి, ఓకే. అట్లాగే సమాజంలో కూడా, సమాజం మొత్తాన్ని మీరు ఎలాగో మనం అడిగి చూడలేం కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి మేము వద్దనుకుంటున్నామండి ఎందుకని వాళ్ళ పద్ధతులు మాకు నచ్చలేదు అనగానే సమాజం ముందు మనల్ని వెక్కిరిస్తుంది.
ఎందుకంటే సమాజం ఎప్పుడూ కూడా విమర్శనాత్మకంగానే మన వైపు చూస్తుందండి, పొగడ్తగా ఎప్పుడు చూడదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకని అంటారేమో, సమాజం చాలా మంచిది, సమాజంలో ఉన్న మనుషులు. ఇప్పుడు మీకు మీ మీ అమ్మాయికి ఒక ఒక ఉన్నతమైనటువంటి సంబంధం దొరికింది అని అంటే అక్కడ మీ చుట్టూ 100 కుటుంబాల్లో మీరు ఉన్నారు అనంటే ఖచ్చితంగా 98 కుటుంబాల కడుపుల్లో గడబడలాడుతూ ఉంటాయి రోజు మిమ్మల్ని చూడంగానే. ఎందుకంటే దే కాంట్ డైజెస్ట్. ఎస్, అది సమాజం. దాంతో మీకు సంబంధం లేదు, ఇక్కడ మీరు అవసరం. కానీ సమాజానికి చేటు చేసేటటువంటి చెడులు మనం చేయొద్దు. ఎందుకని అంటారేమో, అదే సమాజంలో మనకు ప్లేస్ ఉండదు. కాబట్టి ఇవన్నిటినీ పేరెంట్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లలు కూడా పేరెంట్స్ని నమ్మాలి. కొన్ని పరిస్థితుల్లో ఎప్పుడైతే నండి మీ పిల్లలు ఎప్పుడైతే మీ దగ్గరికి బేలగా మీ సహాయం కోసం వస్తారో వాళ్ళల్లో నిజాయితీని గుర్తించండి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే మా పేరెంట్స్ క్షమించేస్తారులే అని బుడిబుడి ఏడుపులు ఏడుస్తారు. అప్పుడు మాత్రం లాగిపెట్టి పీకండి, వెదవా నేను ఒకసారి చెప్తే వినలేదు మళ్ళీ రెండోది మోసుకొచ్చామని చితక్కొట్టండి. నో ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే నిజాయితీగా స్వచ్ఛందంగా మీ దగ్గరకు వచ్చి మీ పిల్లలు వాళ్ళ తప్పులను ఒప్పుకున్నారో ఇమ్మీడియట్గా మీరు వాళ్ళకి సరెండర్ అయిపోండి. చిన్నపిల్లలు అప్పుడు ఎట్లా పొదవి పట్టుకున్నారో ఒడిలో పెట్టుకున్నారో వాళ్ళ సంరక్షణని వాళ్ళు ఇప్పటి వరకు పెరగడానికి మీరు ఎంత ప్రేమనైతే చూపించారో అదంతా ఒక నెల రోజుల్లో చూపించండి. ఆ చర్యలన్నీ చేయండి. వాళ్ళు కోలుకుంటారు, మీరు కోలుకుంటారు. ఈ విషయంలో మనం సమాజం మళ్ళీ మీ బిడ్డ కోలుకుని ఒక మంచి సంబంధం చేసుకుంది తెచ్చుకున్నారు అనుకుందాం, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. తప్పును ఎప్పుడైతే మనం సరిదిద్దుకుంటామో ఖచ్చితంగా ఈ నేచర్ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్నెస్ మనకి ఇస్తుంది. మీరు చూడండి. అవునండి, ఖచ్చితంగా. గుడ్ ఆపర్చునిటీస్ ఆర్ వెల్కమింగ్. ఓకే, అది మర్చిపోవద్దు, ఆ సూత్రాన్ని మర్చిపోవద్దు. తప్పకుండా వాళ్ళకి మంచి జీవితం ఉంటుంది. మీరు తేగలరు, మీ సపోర్ట్, ఎందుకంటే మీ సపోర్ట్ వాళ్ళకుంది, వాళ్ళ యొక్క నిజాయితీగా ఉండేటటువంటి ప్రేమ మీకుంది, వాళ్ళల్లో నిజాయితీ ఉంది. సో పరస్పరం కూడా వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఈ విధంగా అర్థం చేసుకొని ముందుకెళ్తే అది ఏ కుటుంబంలోనూ ఇలాంటి దీనహీన పరిస్థితులు రావండి, అది నా గట్టి నమ్మకం. ఎస్, చాలా బాగా విశ్లేషణ చేశారండి. నిజంగా చిన్నప్పుడు మా చిన్నపిల్లలు మన పిల్లలు పడిపోతూ ఉంటే వెంటనే వాడిని ఏం లేదులేరా, ఏం కాదులేరా అని చెప్పి వాడిని కొంచెం లోపల మనకు ఆ పెయిన్ ఉన్నా సరే ధైర్యాన్ని ఇస్తాం. పెద్ద అయిన తర్వాత కూడా అది ఖచ్చితంగా ఉండాలి. ఏ పేరెంట్ అయినా సరే అదే చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. అప్పుడు చిన్నప్పుడు మనం సైకిల్ మీద నుంచి పడినప్పుడు ఇచ్చిన ప్రొటెక్షన్ ఎలా వాడికి ముందుకెళ్ళటానికి పనికొచ్చిందో ఇప్పుడు కూడా మనం అదే అప్లై చేయాలి. అప్పుడు జీవితంలో ముందుకెళ్తాడు వాడు. సో బ్రేకప్ లాంటి ఏదన్నా సరే ఇంట్లో చెప్పుకోవడం చాలా మంచిది. చాలామంది లవ్లో ఫెయిల్ అయిన తర్వాత కొంతమంది గడ్డలు మీసాలు పెంచుకొని జీవితాన్ని అలా గడిపేస్తూ ఉంటారు. ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, ప్రస్తావించాలి. ఒక 2 నిమిషాలు మనం దానికోసం టైం కేటాయించాలి నాగరాజు. ఫస్ట్ బ్రేకప్ అవ్వగానే వీళ్ళు ఫ్రెండ్స్కేయో లేకపోతే నియర్ అండ్ డియర్స్కో ఫోన్లు చేసి ఏడ్ చేయటమో డిస్కషన్స్ పెట్టడమో చేస్తారు. డోంట్ డూ దట్, నెవర్ డూ దట్. మీకు అసలైన స్నేహితులు, అసలైన జీవన దాన్ని ఏమంటారు సారథులు మీ తల్లిదండ్రులు. వాళ్ళకి మించిన స్నేహితులు లేరు, వాళ్ళకి మించిన కౌన్సిలర్స్ లేరు, వాళ్ళకి మించిన అటువంటి లైఫ్ కోచ్లు లేరు. వాళ్ళదా? ఎస్ అండి, ఎస్ అవును. ఈరోజు లైఫ్ మాలాంటి వాళ్ళు ఎందుకు సమాజంలో అవసరపడ్డారు అని అంటే తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయకపోవడం వల్ల, వాళ్ళు సమాజాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల, వాళ్ళు ధైర్యంగా లేకపోవడం వల్ల మాలాంటి వాళ్ళని కూర్చొని ఇలా చెప్పాల్సి వస్తుంది. బట్ ఇంతకు ముందంతే వీళ్ళందరూ లేరే, మాలాంటి వాళ్ళని లేవే మేము సమాజంలో, లేమే ఎందుకు వచ్చాము మేము అని అంటే వాళ్ళ ధర్మాలు వాళ్ళు మర్చిపోబట్టి ఆ ధర్మాలు మేము నెత్తనేసుకున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.